హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్స్ వచ్చేసి శివాజీ గారు హెల్మెట్ కావడానికి కారణాలు ఏంటి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే శివాజీ గారు హెల్మెట్ కావడం కరెక్టా రాంగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాందో కామెంట్ చేయండి. శివాజీ గారు పోవడానికి కారణాలు ఏంటంటే, తను శివాజీ గారికి బ్యాక్ పెయిన్ ఉంది కదా, తను నిన్న ఎలిమినేషన్ ప్రాసెస్లో నాయని బయటికి వెళ్తున్నప్పుడు కూడా చెప్పాడు బ్యాక్ పెయిన్ ఉంది, నా బదులు తన బదులు నేను వెళ్తా అని. ఐ థింక్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి బయటికి వెళ్ళొచ్చు. మొత్తం నామినేట్ కాలేదు, డైరెక్ట్ బయటికి పంపించేసారు శివాజీ గారిని. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, తను చాలాసార్లు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే చెప్పాడు కదా, నేను చూసి చాలు ఇక నాకు చాలు బిగ్ బాస్ నేను వెళ్ళిపోతా, ఈ మనుషుల మధ్య నేను ఉండలేను అని అన్నాడు కదా. దానివల్ల కూడా బిగ్ బాస్ శివాజీ గారిని బయటికి పంపించాడేమో. కానీ కొంచెం ప్రశాంత్కి అయితే బ్యాక్ బోన్ పోయినట్టే ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో. తన శివాజీ గారు ప్రశాంత్కి చాలా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రశాంత్ని మొత్తం సెక్యూర్గా చూసుకోవడం, ప్రతిదీ ప్రశాంత్ శివాజీ గారి మీదనే డిపెండ్ అయి ఉన్నాడు కదా, కొంచెం ప్రశాంత్కి అయితే ఇబ్బంది అయి ఉంటుంది. బట్ శివాజీ గారు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, రీఎంట్రీ అయితే పక్కా ఇస్తాడు. బట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా బాగాలేకుంటే చెప్పలేం. శివాజీ గారి బదులు నయని పావని రీఎంట్రీ ఇస్తుంది పక్క. ఒకవేళ శివాజీ గారు రాకుంటే నయని పావని రీఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ అండి. 100%లో ఒక 99% అయితే నయని పావని రీఎంట్రీ ఇస్తారు శివాజీ గారు రాకుంటే. ఒకవేళ శివాజీ గారు రీఎంట్రీ ఇచ్చాడనుకో, అలా ఏముండదు. ఒక 1 డేస్ అలా బయట ఉండేసి మళ్ళీ రీఎంట్రీ ఇస్తాడని నేను అనుకుంటున్నాను. శివాజీ గారు హెల్త్ కండిషన్ ఎలా ఉందో చెకప్ చేసి మళ్ళీ లోపలికి పంపిస్తారని జస్ట్ అంతే. శివాజీ గారు తన వయసు అంత పెద్ద ఉన్నా సరే చాలా ఇప్పటికైతే ప్రతి గేమ్లో తన ఎఫెక్ట్స్ అవుతాయి. గ్రూప్ టాస్క్లో ఏమైందంటే, వాళ్ళు వాళ్ళందరూ గ్రూప్ ఆడారు కదా, తన హెల్త్ బాగా హ్యాండ్ బాగాలే కాబట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఇలా ఆడవాలని. ఈ గ్రూప్ కూడా చాలా మంచి పాజిటివ్గా తీసుకుంది శివాజీ గారి మాటల్ని ఇన్స్పిరేషన్గా. ప్రతి మాటలో శివాజీ గారి మాటలు ఇన్స్పిరేషన్ కనిపిస్తుంది, నిజాయితీ కనిపిస్తుంది. చాలా బాగుంది శివాజీ గారి. ఒకవేళ ఉంటే మాత్రం తనే కప్పు గెలుస్తాడు బిగ్ బాస్ సీజన్ 7ది. చూడాలి మరి రీఎంట్రీ ఇస్తాడా ఇయ్యడా శివాజీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ వరకు కామెంట్ చేయండి కింద.